అమెరికాన్ మీరు చూస్తున్నారు కాన్స్టిక్ ఇండియాలో. సో ఫ్రెండ్స్ పబ్జి నుంచి న్యూస్ అయితే అందరూ అందరికీ తెలుసు పబ్జి నుంచి న్యూస్ ఏంటో, అందరూ పబ్జి నుంచే న్యూస్ వింటున్నారు. సో గవర్నమెంట్ నుంచి అయితే ఏ న్యూస్ వినడం లేదు. సో మనకు పబ్జి ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, లేదా మనకు 20 లేదా 21 ట్రైలర్ కూడా వస్తుంది అన్నారు. సో ట్రైలర్ అన్నా రావచ్చు లేకపోతే యాపే రావచ్చు అన్నారు చాలామంది. సో కానీ ఆ రెండిట్లో ఏది రాలేదు ఎందుకు, ఎందుకంటే మనకు మీరు పబ్జి నుంచి న్యూస్ వింటున్నారు, గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి న్యూస్ కూడా వినడం లేదు మీరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి న్యూస్ ఏంటంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు పబ్జి వస్తుంది మీ అభిప్రాయం ఏంటి అంటే సో వస్తుంది ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అలాగ చెప్పిన వెంటనే అందరూ షాక్ అయిపోయారు. సో పబ్జి వాళ్ళు ఏంటంటే మనకు పబ్జి వాళ్ళు మినిస్ట్రీ వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని 4 వీక్స్ అవుతోంది. ఇంతవరకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ అయితే ఇవ్వలేదు, వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు, వాళ్ళని ఒక్కసారి కూడా కలవడలేదు, కలిసి ఇది పరిస్థితి అని కూడా చెప్పలేదు. సో అదే ఇప్పుడు. సో మనం పబ్జి బ్యాన్ అయిన కారణం ఏంటంటే సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం అయితే ఇది బ్యాన్ అయింది, ఇది అందరికీ తెలుసు. సో గవర్నమెంట్ పబ్జి అయితే మనకు యాప్ ఇన్స్ట్రక్షన్లో అయితే ఉంది, మనకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి కంపెనీ. సో మైక్రోసాఫ్ట్ ఎజుతో పాటు సో పార్ట్నర్షిప్ కూడా తీసుకోయింది. సో ఇంతవరకు అది రాలేదు ఎందుకంటే మనకు గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. సో నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఏంటంటే టోటల్ యాప్ మొత్తం రీచెక్ చేసి మళ్ళీ లాంచ్ చేస్తామని గవర్నమెంట్ చెప్పిందని చెప్తున్నారు. సో గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి న్యూస్ అయితే రాలేదు పబ్జి నుంచి. సో ఇంకో షాకింగ్ న్యూస్ అయితే ఈ మధ్య వచ్చింది మనకు, నెక్స్ట్ ఇయర్ జనవరి లేదా ఫిబ్రవరిలో అయితే పబ్జి వస్తుంది అంటున్నారు నెక్స్ట్ మనకు. సో దానికన్నా ముందు ఏంటంటే మనకు ఇప్పుడు వచ్చే డిసెంబర్ 1st వీక్ లేదా 2nd వీక్ లేకపోతే డిసెంబర్ ఎండింగ్కి అయితే పబ్జి వస్తుంది అని చాలా న్యూస్లు అయితే వచ్చినాయి. సో మనకి ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ జనవరి లేదా ఫ్రైడే అయితే వస్తుంది. సో గవర్నమెంట్ దీన్ని పర్మిషన్ అయితే ఇవ్వలేదు, గవర్నమెంట్ ఒక్క మాట కూడా దీనిపైన మాట్లాడలేదు. సో వాళ్ళని ఇగ్నోర్ అయితే చేస్తుంది, అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు వరకు. సో ఫ్రెండ్స్ పబ్జి అయితే కన్ఫామ్గా వస్తుందని చెప్పలేము, రాదు అని చెప్పలేము. సో వాళ్ళు కన్ఫామ్గా యాప్ మొత్తం కంప్లీట్ క్లియరెన్స్ ఉన్నా కూడా పబ్జి యాప్లో మనకు. సో గవర్నమెంట్ మూడ్ని బట్టి ఇది ఉంటుంది మనకు, వాళ్ళు పిల్లలు చనిపోతున్నారు ఎందుకులే అనుకుంటే అసలు రాదు పబ్జి. సో ఒకవేళ వాళ్ళు జస్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న దానిపైన అయితే ఇది పబ్జి యాప్ వస్తుంది లేదా అని ఆధారపడైతే ఉంటుంది పబ్జి యాప్ పైన ఇండియాకి. సో వాళ్ళైతే కన్స్ట్రక్షన్ పబ్జిని టోటల్ బిల్డ్ చేస్తున్నారు. సో ఎదురుతో పార్ట్నర్షిప్ అంతా కలిపేనారు కదా అని అడిగితే మీరు. సో ఫ్రెండ్స్ ఇదే మనకు పబ్జి న్యూస్, పబ్జి అయితే కన్ఫామ్గా వస్తుందని చెప్పలేం, రాదు అని చెప్పలేం. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళు పైన ఆధారపడి ఉంటుంది. సో రీక్రియేట్ చేశారు, పేరు చేంజ్ చేశారు, అంతా మళ్ళీ రీక్రియేట్ చేసి ఎదురుతో పార్ట్నర్షిప్ కలిపి వస్తుంది కదా అంటే మనకు. సో టిక్ టాక్ కూడా పోయింది, ఇంకా 5943 యాప్స్ కూడా మనకు చైనీస్వి బ్యాన్ అయితే అయినాయి. సో అవి కూడా పేరు మార్చుకొని ఇలాగే రావచ్చు, ఇది కాదు మనకు పాయింట్. ఎవరైతే బ్యాన్ చేశారో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు వాళ్ళే దానికి పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడే ఆ యాప్ అనేది మనకు ఇండియాలోకి వస్తుంది, ఆ గేమ్ పబ్జి గేమ్ అనేది ఇండియాలోకి వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ మూడ్ని బట్టి ఇది ఉంటుంది. వాళ్ళు యాప్లో ఎంత క్లియరెన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవాలా వద్దా అని వాళ్ళపైన ఆడాడిపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ఐకాన్, ఆఫ్టర్ క్లికింగ్ ది సబ్స్క్రైబ్ బటన్ ఫర్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఫ్రమ్ హ్యాక్ కాన్స్టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ సమీర్ ఖాన్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.